నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ ఈరోజు కూడా రాజన్ నంబూద్రి గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం చేసే రాజన్ నంబూద్రి గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు తను మరిన్ని ధర్మ సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గురువుగారు తదుపరి ధర్మ సందేహం ఏమిటి అంటే మనం మామూలుగా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం ఆ పూజలకి మనకి తోచిన దండలు వేసుకుంటూ ఉంటాము నిత్యం దండలు అనేవి మారుస్తూ ఉండాలంటారా లేదా మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఇంకొక కొత్త పువ్వు పెడుతూ ఉంటాం కాబట్టి ఆ దండలు మార్చకుండా పూలు మామూలుగా పెట్టచ్చు అంటారా లేదా ప్రతిరోజు తప్పకుండా దండలు మార్చి పూజలు దీపారాధన అనేది చేయాలంటారా దానికి సంబంధించి చెప్పండి చాలా చక్కని ధర్మసంధేమైతే చూసేవంటి వీక్ష బంధువులకు అందరికీ సమస్య అదే ఉంది ఎప్పుడైనా కూడా పువ్వులనే కాదు మీరు వెలిగించిన వంటి వత్తింటితోనే ఒక వారం రోజు పాటు వెలిగిస్తుంటారు అది వెలిగించిన వంటి వత్తితో కూడా అది దాంట్లో నూనె పోసి వెలిగిస్తుంటారు అది చాలా అరిష్టం అది అది వచ్చేసి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది ఆ ప్రదేశంలో భగవంతునికి మీరు పుష్పాలతోనే అలంకరణ చేసిన వంటి ఏదైతే ఉందో ప్రతిరోజు కూడాను వారిపోయిన వంటి పుష్పాలను తీసి కొత్త పుష్పం పెట్టడం ఆనవాయితీగా మనం చేసుకోవచ్చు మీకు బయటికి వెళ్ళలేని సమయంలో మీరు ఆరోగ్యం సహకరించలేని సమయంలో నేతితో తయారు చేసిన వంటి అక్షింతాలు సుగంధ ద్రవ్యము అత్తరు పన్నీరు జావాదు కస్తూరి ఈ ద్రవ్యాలతోని అక్షింతలు తయారు చేసుకొని రెండు రెండు అక్షింతరాలతో అష్టోత్తర నామాలు చదివి స్వామివారి పాదాల దగ్గర వేసుకోవచ్చు వాడిపోయి ఉన్న పుష్పాలతో కానీ అదే పూల మీద పూలు పెట్టడం కానీ పెడితే చాలా అరిష్టంగా జరగటం అనేది మనకు కనపడుతుంటుంది ఎందుకు అంటే భగవంతుడు ప్రతిరోజు కూడాను ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటం అనేది జరుగుతుంది ఒక మూర్తిని మనం చూస్తున్నాము ఒక స్త్రీ మూర్తిని చూస్తున్నప్పుడు ఒక ఆనందం కలిగించాలి ఇలా ఉన్నారు ఏంటని అనుకున్న అనుకున్న ఒక భావన ఎవరైనా పూజ ఇంటికి పూజ కది మామూలుగా రోజు దీపం పెట్టకుండా పండగలప్పుడు లేకపోతే శుక్రవారాలు గురువారాలు పెడుతూ ఉంటారు కదా వాళ్ళు అవి పూలు అలాగే ఉంచొచ్చు అంటారా లేదా పూలు అసలు తీసేయాలా ప్రతిరోజు ప్రతిరోజు తీసేయాలి ఓకే వారానికి కొంతమంది శుక్రవారం శుక్రవారం మార్చామండి మేము మేము మంగళవారం మంగళవారం మార్చామండి ఆ ఒక ఆలోచన ముందు తొలగించుకోవాలి మీరు అది చాలా తప్పు ఎందుకంటే వారం వారం ఒక్కరోజు తింటే సరిపోతుంది కదా రోజు తినడం ఎందుకు భగవంతునికి మనకు తోచిన వంటి ఒక శక్తితో మీరు అంతగా మీరు డబ్బు పెట్టుకోన లేకపోయినా మీరు పెరట్లో పెరుగుతున్న వంటి తులసి మొక్క తీసుకొచ్చన్నా భగవంతునికి పెట్టండి సంతోషిస్తారు వాళ్ళు సొంతంగా ఏది అడిగింది లేదు ఏదైనా మనం ప్రేమతో చేసుకుంటున్న వంటి పదార్థమే మనకు విజయం కలిగిస్తుంది ఇంకోటి పూజ గది ఎప్పుడు కూడానో వారంకొకసారైనా శుద్ధి చేసుకొని కొత్త పేపర్స్ కొత్త బట్ట వేసి మంచిగా నీట్గా పెట్టుకోండి మీ పీఠం అంతా కూడాను కడిగి పెట్టుకోండి బూజు పట్టు పట్టుపట్టినట్టుగాను బాచు పట్టు పెట్టినట్టును పెట్టారంటే మీ వంశోధారం దెబ్బతినే ఒక అవకాశం ఉంటుంది సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చాలామంది పూజ గది విషయంలో పూజలు చేస్తూ ఉంటారు నిత్యం గురువుగారు చెప్పినటువంటి అదే ఒత్తుల్ని వెలిగించడం కానివ్వండి పూలు కూడా మార్చకుండా వేరే పూలు పెట్టకుండా మనం ఎప్పుడో ఒకసారి దీపారాధన చేసిన రోజు మారుస్తూ ఉంటారు కొంతమంది లేదా వాటి మీద పూలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి చేయటం వల్ల ఎంతటి అరిష్టం అనేది తెలుసుకున్నారు కదా ఎలా అనిపించింది వీడియో నచ్చింది కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ధర్మ సందేహాలు ఇంకా ఏమైనా మీకు ఉన్నాయా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మళ్ళీ ధర్మ సందేహాలు కార్యక్రమంలో గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం